రాష్ట్ర ఆర్థిక శాఖ అధ్యక్షుడిగా రాజేశం గౌడ్ నియామకాన్ని హర్షిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. మాజీ మంత్రిగా, జెడ్పీ చైర్మన్గా బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడిన రాజేశం గౌడ్కు ఉన్నత స్థాయిలో స్థానం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలుపుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఉద్యమ కాలం నుండి పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ క్రియాశీలకంగా వ్యవహరించిన రాజేశం గౌడ్ సేవలు గుర్తించి పదవి ఇవ్వడం ఉద్యమకారులకు మరింత ఉత్సాహాన్ని నింపిందని, ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లి పార్టీని 2019లో అధికారంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకెళ్తామని టీఆర్ఎస్ నాయకులన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుంటి జగదీశ్వర్, పడాల శ్రీనివాస్, వాసాల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎంపీ గారికి కూడా కృతజ్ఞత తెలుపుతూ, ఉద్యమ కాలంలో జగిత్యాలలో విచిత్రమైన పరిస్థితులు ఉండే ఆనాడు ఉద్యమ కాలంలో 2001లో కేసీఆర్ ప్రారంభించిన తర్వాత ఉద్యమం ఒకసారి కాంగ్రెస్ తోని పొత్తు, ఒకసారి టీడీపీ పొత్తు, ఉద్యమకారులను ప్రతిపక్షాలన్నీ చిన్న భిన్న చేసినా కూడా ఏనాడు విరవకుండా ఆనాడు ఉద్యమం చేసిన కార్యకర్తలను గుర్తించుకొని ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు కేసీఆర్ గారు రాజేశం గౌడ్ గారికి పదవి ఇచ్చినందుకు వారు తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి పోసి కార్యకర్తలందరికీ ఊపిరి పోసినట్టు అయింది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఎదుర్కొన్న నియోజకవర్గంలో సంబరాలు చేసుకుంటున్నారు.